ఈరోజు 16వ ఆదివారము. దేవుని వాక్యం మన కోసగే సత్యం ఏమనగా, పోయిన వారం 15వ ఆదివారంలో మంచి సమారయుణ్ణి కథను ప్రభు మనకు తెలియచేసి దేవుని మనం పూర్ణ హృదయంతో ప్రేమించాలి, మనుషులను కూడా అట్లనే ప్రేమించాలి, అదే మన జీవిత గమ్యం, అందుకే మనం ఈ భూమికి పంపబడి ఉన్నాము అనే విషయం దేవుడు తెలియచేశాడు. ఈరోజు మొదటి పఠనంలో అబ్రహాం జీవితం ద్వారా దేవుడు మనకు తెలియచే సత్యం ఏమనగా, అబ్రహాం తన చిన్న కుడారంలో కూర్చొని ఉన్నాడు. సడన్గా ముగ్గురు యువకులు వస్తున్నారు వారి ఇంటి వైపు. వారి ముఖంలో నటిచి వచ్చారు కదా వేడిలో, ఆ వేదన అలసట కనబడుతుంది. వెంటనే అబ్రహాం ప్రేమగలవాడు తన బాధలను తన వేదన మర్చిపోయి పరిగెత్తి వెళ్ళి ఆ ముగ్గురిని తీసుకుని వచ్చుతున్నాడు. తన ఇంటిలో స్థలం లేకపోవచ్చు, ప్రేమ ఉండినా చాలు ఎట్లయినా స్థలం పొందవచ్చు. చెట్టు కింద ఒక కాటును పెట్టేసి మీరు దీనిలో కూర్చోండి, మీ కాళ్ళను కడుగుటకు నీళ్ళు తీసుకొని వస్తాను, కొద్దిసేపులోనే మీకోసం భోజనం తయారు చేస్తానని చెప్పి తన భార్య సారాతో చెప్పి మంచి రొట్టె తయారు చేయమ్మా, తన సేవకునితో చెప్పి దూడిదను నీవు చంపి మంచి మాంసం తీసుకొని వచ్చి తయారు చేయండి, మన ఇంటికి చుట్టాలు వచ్చి ఉన్నారని ఎక్కడో ఉండి వచ్చిన అన్యులను పోషించి వారిని ఆశీర్వదిస్తున్నాడు. కారణం తన జీవితంలో ఎన్ని కష్టాలున్నాయి అనేది కాదు, తన జీవితంలో దేవుడు ఎంతగా తను ప్రేమించున్నాడు, తనతో నిలబడుతున్నాడనే విశ్వాసంలో నిలబడినవాడు అబ్రహాం. అందుకే నాలో ఈరోజు ఉన్నదంతా ఆయన ఇచ్చినది కనుక నా జీవితం నా ప్రభులాగా నేను కూడా 10 మందిని జీవింపచేయాలి అనే వాంఛతో తిరిగాడు. ఈరోజు 2వ పట్టణంలో చూస్తున్నాం పునీత పౌలు. ఎంతోమందిని ఆయన గాయపరిచారు, ఇప్పుడు ఎంతోమంది ఆయన్ని గాయపరుస్తున్నారు, నిరాకరిస్తున్నారు, కానీ పౌలు వారిని నిరాకరించలేదు. దేవుని నుండి కరుణను దయను పొందుకున్నవాడు, ఇప్పుడు అందరికీ దయను కరుణను చూపించుటకు తన్ను తాను అర్పిస్తున్నాడు. అందుకే ఆయన చెప్తున్నాడు, దేవుని కొరకై మనుషుల కొరకై జీవిస్తున్నప్పుడు నేను కొన్నిసార్లు బలిగా మారిపోతున్నాను. ప్రభు క్రీస్తు ఆనాడు తన రక్తాన్ని చింది సిలువలో వేదన అనుభవించి లోకాన్ని రక్షించాడు. ఈరోజు నేను ఉన్న చోటలో ఆయన మళ్ళీ వస్తాడా? ఆయన నన్ను పంపించినాడు ఆయన తరపున, కనుక ఆయన వేదనలో ఏం తక్కువ ఉన్నదో అనే అనగా ఆయన ఎటువంటి వేదన అనుభవించి ఇక్కడ ఉన్న ప్రజల్ని కాపాడాలో ఆ బాధను నేను స్వీకరించుకొని వారి కొరకి నేను వేదన అనుభవించి ఈ లోక ప్రజల్ని నేను కాపాడుతాను, యేసు అనుభవింపవలసిన బాధలను నేను అనుభవించి కావాలంటే సిలువ మరణం కూడా పొంది లోకాన్ని యేసుతో కలిసి రక్షిస్తాను, అందరికీ ప్రేమను చూపిస్తాను. యేసు గ్రామం గ్రామంగా వెళ్ళి అందరికీ మేలు చేశాడు కదా, కట్టపడిన వారిని విడిపించాడు కదా, ఓదార్చాడు కదా, బలపరిచాడు కదా, అదే పని నేను చేస్తున్నాను, దాని కొరకే నేను బలిగా మారుతానంటున్నాడు. అది మాత్రం కాదు, ఆయన పలికి ఇంకొక గొప్ప సత్యం ఏమనగా, ఎప్పుడు నేను యేసు క్రీస్తు అందరిలో జీవించాలని నేను బలిగా మారిపోతున్నానో అప్పుడు ఈ లోకం ఇవ్వలేనిది పరలోకమిచ్చే దర్శనం, పరలోకమిచ్చే రెవలేషన్, పరలోక రహస్యాలు నాకు ఇవ్వబడుతున్నాయి. అవును, ఏ నరుడు తన్ను తాను కోల్పోయి పరలోకం కోసం జీవిస్తాడో వారిలో దేవుని పరలోక రహస్యాలు వివరింపబడతాయి. ఈరోజు సువిశేషంలో వింటున్నాము, మరియా మార్తా ఇంటికి యేసు వస్తున్నాడు, ఆయన యెరూషలేం వైపు వెళుతున్నాడు. మార్త మా ఇంటికి పిలిచింది సంతోషమే, భోజనం పెడతానని చెప్పింది సంతోషమే, కానీ యేసయ్యకు సహాయం చేయ వెళ్ళి ఆమె టెన్షన్లో మునిగిపోతుంది. యేసయ్య దగ్గర వెళ్ళి తన సోదరిని కూర్చి తప్పుగా మాట్లాడుతుంది, చూడు నేను మాత్రమే పనిచేస్తున్నా, ఆమె నీ దగ్గర కూర్చుండి ముచ్చటి చేస్తుంది. అప్పుడు ప్రభు చెప్తున్నాడు, అమ్మా
నీవు నాకు సేవ చేయటం మంచిదే, కానీ సేవ చేయువారు హృదయంలో ప్రేమను విశ్వాసమును సంపాదించుకోలేదంటే ఆ సేవ ద్వారా ఎవరికి ప్రయోజనము? చూడు, నేను ఇంటికి వచ్చాను, నువ్వు ఇంత ఆత్రపడుతున్నావు, ఇంత కోపపడుతున్నావు, నిరాశకు పడిపోతున్నావు, నీ సొంత సోదరిని కూర్చి నువ్వు మాట్లాడుతున్నావు ఇలా చెడుగా. కరెక్ట్ కాదమ్మా, జీవితంలో కావలసింది ఒకటి, ప్రేమగల బిడ్డగా మారాలి. చూడు, నీ చెల్లే ప్రేమగల బిడ్డగా మారింది. ఎట్లా తెలుసా? నేను వచ్చినప్పుడు నువ్వు నా ముఖం కూడా చూడలేదు, రారా అన్నావు, కూర్చొని పెట్టావు, వంటగదికి వెళ్ళిపోయావు. ఆమె నా ముఖం చూసింది, నా ముఖంలోని బాధను గమనించింది, నా పాదములపై కూర్చొని నేను ఎక్కడికి వెళుతున్నాను, నా జీవితం ఏమిటని తెలుసుకుంటుంది. నేను ఇప్పుడు యెరూషలేము వైపు వెళుతున్నాను, అక్కడ బలిగా మారి రక్తం చింది లోకాన్ని రక్షించాలి. ఈరోజు నేను వెళుతున్నాను, రేపు నువ్వు చేయాలి అది అనే రహస్యమును మర్యాదతో నేర్పిస్తున్నాను. ఆమె దాన్ని పొందుకొనింది. అవును, ప్రార్థన అంటే దేవుని స్వరాన్ని మనం వినిపించటం మాత్రం కాదు, దేవుని స్వరాన్ని వినటం కూడా. మన బాధలను తెలియచేయటం మాత్రం కాదు, దేవుని బాధలను కూడా గ్రహించటం, దానికి తగిన విధముగా ఆ బాధలను తొలగించుటకు మన జీవితాన్ని అర్పించటం. అదే మార్త నీ చెల్లె మరియా నేర్చుకున్నది, ప్రభు నుండి పొందుకున్నది, ఎవరు ఆమె నుండి తీసివేయలేరు అని పలికారు. దేవుని ప్రియమైన బిడ్డలారా, అబ్రహాంలాగా ప్రేమగల బిడ్డలుగా, పౌలులాగా ప్రభు కొరకే శ్రమలు అనుభవించే బిడ్డలుగా, మరియాలాగా ఆయన పాదములపై కూర్చొని ఆయన స్వరమును విని ఆయన బాధలను వేదనను తెలుసుకొని ఆయన్ని ఆయన నివసించే ప్రతి ఒక్కరిని ప్రేమింప, వారితో నిలబడ మనమందరినీ దీవించమని ఈ ఆదివారంలో మనం ప్రార్థన చేసుకుంటాం. ప్రభువు మనమందరినీ ఆశీర్వదించురుగాక. ఆమేన్. ప్రైస్ ద లార్డ్.